ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీల సాధన కోసం కృష్ణా జిల్లా నందిగామలో హెలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి సిపిఐ నేతలు బయలుదేరారు. సిపిఐ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. అరెస్టులకు నిరసనగా నందిగామ పోలీస్ స్టేషన్ వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ప్రశ్నించినందుకు అక్రమ అరెస్టులా? ఖండించండి అక్రమ అరెస్టుల్ని. పక్షాల ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని అరెస్టుల ద్వారా అడ్డుకోవటం నిజంగా ప్రభుత్వానికి చాలా సిగ్గుసేట అని చెప్పేసి కూడా చెప్తున్నాను. ప్రత్యేక హోదా అనేది ఆంధ్రుల హక్కు. ఆ రోజున ఎన్నికల వాగ్దానంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి రాష్ట ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాము, 10 సంవత్సరాలు ఇస్తాము, 15 సంవత్సరాలు చెప్పి నచ్చజెప్పి ఓట్లేయించుకొని ఓట్లేసిన తర్వాత ఏరు దాటాక బోడి మల్లయ్య అన్నట్టు ఈ రోజున ప్రజల్ని నిట్ట నిలువున మోసం చేసిన సంఘటన ఇవాళ రాష్ట్రంలో కనబడుతుంది. ఇలా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా అన్ని పార్టీలు కూడా ఇవాళ రాష్ట్రంలో ప్రజల తరఫున ప్రత్యేక హోదా కావాలని చెప్పేసి కోరుతా ఉంటే ప్రత్యేక హోదా అవసరం లేదు, ప్యాకేజీ చాలని చెప్పేసి చెప్పడం ఇవాళ ముఖ్యమంత్రి చాలా సిగ్గుసేటని చెప్పేసి ముఖ్యమంత్రికి నేను చెబుతున్నాను. ఇవాళ రాష్టంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ తెలుసు. ఇవాళ నిరుద్యోగం ఒకవైపు, మహిళలకి రుణాలు రద్దు చేయలేకపోవడం ఒకవైపు, ఇవాళ ఆర్థికంగా రాష్టం కొంగదీసిపోయి ఆర్థికంగా నష్టపోయి ఉంటే ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లడం కోసం ఇవాళ ప్రత్యేక హోదా అవసరం ఉంది. ఇవాళ నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు లేవు, పరిశ్రమలు లేవు. రాష్ట విభజన జరిగిన తర్వాత ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఇవాళ శాస్త్రవేత్తలందరూ చెబుతున్నారు. వాటిని చూసైనా సరే కనీసం చంద్రబాబు నాయుడు చెల్లించట్లేదంటే చాలా సిగ్గుసేటని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెబుతున్నాను. ఇవాళ కమ్యూనిస్టు పార్టీ నాయకుల్ని మరి అడుగడుగున అరెస్ట్ చేయడం నిజంగా అక్రమం అని చెప్పేసి కూడా మేము చెబుతున్నాము. ఇదే కొనసాగితే చంద్రబాబు నాయుడికి పతనం తప్పదు. ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదా రాకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలే కాకుండా విద్యార్థి యువత మొత్తం కూడా సర్వనాశనమయ్యేటువంటి పరిస్థితి ఇవాళ కళ్ల ముందు కనపడుతున్నా కూడా ఇవాళ కేవలం అధికార దాహంతో ముందుకు పోతున్నారే తప్ప ఇవాళ రాష్ట్ర ప్రయోజనాల్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి తాకట్టు పెట్టినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పకుండా పతనం అవుతాడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనవి